సో ఫ్రైడే ఫ్రైడే సెప్టెంబర్ ట్వంటీ రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది దాని రివ్యూ మనం చూడబోతున్నాం అసలు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏం లేదండి డొల్లా అంటే అందరినీ చాలా కామ్గా కూల్గా ఏదో అలా కూర్చోబెట్టిండు కాకపోతే కొన్ని చిన్న చిన్న వార్నింగ్లు ఇచ్చిండు నిఖిల్ ఎక్స్పోజ్ అయ్యిండు బాగా నిఖిల్ చాలా ఎక్స్పోజ్ అయిండు మనకంట గేమ్ ప్లానింగ్స్ ఏమవుతున్నాయో మనకంట ఏం ఆలోచించిండు ఆయన గురించి బయటపడింది ఇంకా సోనియా నిఖిల్ బండారం కాదు కదా అసలు సోనియా నిఖిల్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో కూడా చూసిన నేను కొంతమంది సోదిరెడ్డిలు చెప్తున్నారు కదా ఏదో నిఖిల్ ఈ రేస్లో ఉంటాడు నిఖిల్ ఆ రేస్లో ఉంటాడు అయ్యా సోదిరెడ్డి నువ్వు నువ్వు చూసి నీకు నచ్చినట్టు మాట్లాడడం కాదు సోదిరెడ్డి కొంచెం అనలిసి చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది అర్థమవుతుందా అసలు మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో ఏం జరుగుతుంది ఎవరెవరి కోసం గురించి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వారి ఎర్రగుడ్డును వాడుకున్నారు ఇవన్నీ చూడాలి కదా సోదిరెడ్డి చూడాలి అవి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఈయన ఆయన గెలుతాడు ఈయన అవన్నీ కాదు సోదిరెడ్డి గారు నేను ఇప్పుడు ఇస్తాను మీకు నేను ఆన్సర్ ఇస్తాను మీకు వినండి మీరు ఓకేనా ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అభయ్ మాత్రం అభయ్ అభయ్కి చాలా భయం భయం పుట్టించుకుందండి ఎందుకంటే నిన్న మొన్న అంతకుముందు జరిగిన ఎపిసోడ్లలో ఎప్పుడు కూడా అభయ్ భయపడల చాలా ఫ్రీ అండ్ ఫ్రీడమ్ ఉన్నాడు మనం ట్రైలర్లో కూడా చూసినాం ప్రోమోలో కూడా చూసినాం ఏంది వంట రూమ్లో ముగ్గురు మాత్రమే వంట చేసుకోవాలి అని అన్నప్పుడు అబ్బాయి అన్నాడు మర్చిపుడుగా పుట్టుగా పుట్టలేదురా ఎవరు రాస్తుండ్రా ఇది తిండి కోసం వచ్చినాం ఇక్కడికి కానీ ఇలాంటి మాటలు మాట్లాడి మనోడు ఇక ఇవన్నీ మాట్లాడి తర్వాత కొన్ని కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ మీదకి అనేసరికి బిగ్ బాస్ కోపం వచ్చింది బిగ్ బాస్ కోపం వచ్చి ఏం చేసిండు చీఫ్గా అని తీసేసిండు సో అట్లా పక్కన పెడితే సోనియా నిఖిల్ అండ్ తర్వాత సీత నబిల్ వీళ్ళిద్దరూ సీత నబిల్ ఇద్దరు చాలా క్లారిటీ మైండ్ సెట్తో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నారు నిన్న ఒక అర్ధ గంట కూర్చొని నిన్న ఒక అర్ధ గంట నడుస్తున్నారు వీళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ గేమ్ని వీళ్ళ గేమ్ని వాళ్ళ గేమ్ని అందరి గేమ్స్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఎవరు ఎవరి క్యారెక్టర్ ఎట్లుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మనం మాట్లాడే మాటలు బయటికి ఎట్లా ప్రోటరే అవుతున్నాయి ఇట్లాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఓపెన్ చేస్తే ఏమైందంటే క్యాజువల్ అనే కూర్చున్నారు మార్నింగ్ అయింది తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఎవరు అబ్బాయి వాళ్ళ క్లాన్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ అబ్బాయి ఏం చెప్తానంటే బిగ్ బాస్ మీద పంచలేస్తుండడు అంత గరకరా బిగ్ బాస్ మీద పంచలేసిన కొద్ది బిగ్ బాస్కి కోపం వస్తుంది ఇప్పుడు ఆయన రూల్స్ పెడతాడు ఆయన గేమ్స్ పెడతాడు టు పర్ఫామ్ హౌ టు బిహేవ్ అనేది ప్రతి దానికి ఒక మీనింగ్ చెప్తూ ప్రతి ఒక్కరిని ఆయన మంచిగా గైడ్ చేస్తూ ఉంటాడు అది అది బిగ్ బాస్ చేసే పనిని అబ్బాయి ఊక ఆ ఫస్ట్ సీజన్లో ఆయన చేసిండు కదా మనోడు ఆయన చేసినట్టు మనోడు చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలే అభయ్ విషయంలో ఈ మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే జరిగింది ఏంటంటే ఈ గుడ్డు గురించి అండి ఆ ఎర్ర గుడ్డు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఫైట్ జరిగింది ఆబ్వియస్గా తెలుసు మనకు నిఖిల్ దాన్ని తీసుకుపోయి సోనియాకే ఇచ్చిండు కానీ ఇక్కడ ఏమైందంటే సోనియాకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది సోనియాకి నిఖిల్కి ఆపోజిట్ వారవుతుంది ఆ చీఫ్గా ఉండడానికి అర్హత ఇలాగో సంపాదించుకుంటున్నాడు ఏదో ఒక చిన్న మైండ్ గేమ్ వస్తుంది ఆ గేమ్లో మనోడు ఖచ్చితంగా విన్ అవుతుండు మళ్ళీ ఏమవుతుండు చీఫ్ అవుతుండు నామినేషన్లు సేవ్ అవుతుండు ఇంకో వీక్ కంటిన్యూ అవుతుండు ఈ విధంగా చూసుకుంటే మినిమం ఒక ఫైవ్ సిక్స్ టెన్ వీక్స్ అయినా ఉండొచ్చు మనోడు ఎందుకనంటే మనోడు దగ్గర ఉన్న క్యాపబిలిటీ అలాంటిది అండ్ చీఫ్ అవుతుండు నామినేషన్ పాయింట్లో వేయడానికి చాలామందికి ఉన్నాయి నామినేషన్ పాయింట్స్ హౌస్లో కరెక్ట్ ఉండట్లేదు ఓన్లీ సోనియా విషయంలో యాడ్ చేస్తున్నాడు అని వేయచ్చు కానీ అలా లేదు అలా లేకుండా మనోడు మంచిగా చీఫ్ అవుతున్నాడు మంచిగా సేవ్ అవుతున్నాడు నామినేషన్ల నుంచి తప్పించుకుంటున్నాడు ఒక గేమ్ పెట్టిండు బిగ్ బాస్ నిదానమే ప్రధానం అని ఒక గేమ్ పెట్టిండు ఆ నిదానం అనే ప్రధానం అనే గేమ్లు ఏంటంటే ఇలా బెండ్ అయ్యి డాగ్ లాగా బెండ్ అయ్యి ఇలా ఒకటి ఇటొక ప్లేట్ ఇటు ఒక ప్లేట్ పెట్టి దాంట్లో అటొక బాల్ ఇటొక బాల్ ఒక బాక్స్ నుండి బయటికి పోయి బయట వేయాలి అది దా గేమ్ సోనియా తడబడిపోయింది స్టార్టింగ్లో చెయ్యాలరా కానీ నిఖిల్ చాలా నిదానమే ప్రధానం అన్నట్టు నిదానంగా వెళ్ళి నిదానంగా వేసి నిదానంగా గెలిచేశాడు మళ్ళీ చీఫ్ అయిపోయాడు ఇక్కడ ఏమైందంటే చీఫ్గా ఎందుకు వీడు తీసుకున్నాడు అనే భయం సోనియాకు పుట్టుకుంది అయితే మన సోనియా గారి ప్లాన్ ఏంది మన సోనియా ప్లాన్ అంతా అలా నిక్కీలు పృథ్వీ ఇట్లా అభయ్ ఇట్లా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి వాళ్ళతో ఉండాలి వాళ్ళతో హ్యాపీగా వండుకుంటూ వాళ్ళను వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసుకొని సోనియా మీద పాజిటివ్ పెంచుకున్నాం అనుకో హౌస్లో సస్టైన్ అవ్వచ్చు అండ్ నిఖిల్కి సోనియాకి ఎంత క్లోజ్నెస్ ఉంది ఎంత డీప్ వెళ్ళిపోతున్నారా అనే సంగతి చెప్పని అవసరం కూడా లేదు దాని గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో నేను చెప్తా పిలిచిండు అందరినీ గార్డెన్ దగ్గర పిలిచి ఇది బిగ్ బాస్ హౌస్ ఈ బిగ్ బాస్ హౌస్ అనేది కొన్ని నియమ నిబంధనలతో జరుగుతుంది ఇక్కడ బిగ్ బాస్ పెట్టినవే రూల్స్ ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అని అనుకున్న వాళ్ళు ఈ హౌస్లో ఉండలేను నాకు ఉండడం ఇష్టం లేదు నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండాన్ని గేట్లు ఓపెన్ చేసేవాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే ఏం చేసేళ్ళు అందరు కలిసి సారీ చెప్పిళ్ళు సారీ బిగ్ బాస్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న తర్వాత అక్కడ సోనియా అంటుంది సారీ బిగ్ బాస్ ఏదో తెలిసి తెలియక ఏదో చేసి ఉంటాం ఇప్పటి నుంచి మీరు పెట్టిన రూల్స్ ఫాలో అవుతాం మీరు చెప్పిన ఇది చేస్తాం మీరు చెప్పిన ఇదే అంటుంది ఇది అన్న తర్వాత కదా అందరూ అక్కడ డిస్మిస్ చేసిండు మళ్ళీ కాసేపోయాక పిలిచి కూర్చోబెట్టి ఆ గుడ్డు పంచాయతీని మళ్ళీ స్టార్ట్ చేసేసిండు గుడ్డు పంచాయతీని స్టార్ట్ చేసి ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ఎవరైతే అభయ్ క్లాన్ ఉందో ఆ క్లాన్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ముగ్గురిని చీఫ్ కంటెండర్స్గా చేయవచ్చు అని చెప్పిండు కానీ సోనియా ఫస్ట్ కంటెండర్ అయింది ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల నైనిక లేపి లేపే అడిగితే నైనిక అంటుంది కదా రెడ్ కలర్ దేని చూసిందంటే డేంజర్ బేసిక్గా డేంజర్ కానీ ఈ నిబ్బిపోరు ఏమన్నది తెలుసా లవ్ అంట వేసుకుంటాడు ఇప్పుడు నెక్స్ట్ వేసుకుంటాడు ఎలా నాకుసారి వస్తాడు కదా శనివారం శనివారం నాగార్జున వచ్చినాక చూద్దాం నబీల్ అండ్ సీత వీళ్ళిద్దరు చాలా క్లారిటీ మైండ్ సెట్తో ఉన్నారని నాకు అనిపిస్తుంది అండ్ ఓమాది అయితే తగ్గిపోయింది ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్లో పృథ్వీ ఉంటాడు ఆ రెడ్ ఎగ్ నాకు ఇందుకీ వెళ్ళలేదు సీతకి తర్వాత సోనియాకి కంపారేటివ్గా చూస్తే నాకేం తక్కువ అయింది అని అంటే అరే యాంగర్ మేనేజ్మెంట్ ఉండాలి ఒక క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి అవి నీ దగ్గర లేవనిపించింది మచ్చా అని చెప్పేసి ఏదో సర్దుకున్నారో చెప్పుకున్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఈ మన మేడం ఉండు సారది ఇద్దరు నిఖిల్ ఉండు సోనియా ఇద్దరు నడుస్తుంది ఈయన తినమని లేదనట ఆమె తినలేదట తిండి బాధ చేస్తుండు తిప్పలేదు తిండి లేదు తిప్పలేదు అని అంటే సోనియా సోనియా గేమ్ విషయానికి మనోడు హిట్ అవుతుండు కానీ ఈ హౌస్మేట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్లాప్ అయిపోయాడు హౌస్ మేట్స్ అందరికీ తెలుసు ఓకే వీడు దీంతో ఇది అయిపోయిండు క్లోజ్ అయిపోయిండు అనే సంగతి తెలుసు మళ్ళీ దీంట్లోకి అబ్బాయి వచ్చిండు అబ్బాయి కూర్చొని బిగ్ బాస్ నాకు చెప్పాలా బిగ్ బాస్ ఏమైందో నాకు చెప్పాలి అభ్యంతరకరంగా మాట్లాడినా అని అంటే మరి అభ్యంతరకరంగా నేను ఏం మాట్లాడినా నా బాధ ఏంది అని నేను మిమ్మల్ని హట్ చేసినట్టయితే చెప్పండి బిగ్ బాస్ నేను ఖచ్చితంగా నేను మార్చుకుంటాను నాకే కాదు హౌస్లో ఉన్న ఇంకో నా ల్యాండ్లో ఉన్న ఐదుగురు కావచ్చు ఇంకా మిగతా ఉన్న పదకొండు పన్నెండు మందికి కావచ్చు వాళ్ళు ఎందుకు నా వల్ల హట్ కావాలి నేను వాడిన పదజాలం ఒకవేళ మిస్టేక్ అయిన ఉంటే ఆ పదజాలం మళ్ళీ నేను ఈ హౌజ్లో నేను మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా తప్పేదో నాకు చెప్పాలి నన్ను కన్ఫ్యూజ్ రూమ్ విలవాలి అని చెప్పేసి మనోడు అంటుండు అదే నైట్ అంతా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో కూడా నైట్ అంతా అదే మాట్లాడుకుంటున్నాడు మనోడు ఈ క్రమం లేదని ఏంటంటే మనోడు చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయాడు నేను చీఫ్ అయమనుకున్నా మేబీ ఇదంతా మన మంచికే అవ్వచ్చు మేబీ ఇది ఒక డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు మనకి హౌజ్లో అని ఇలా థింక్ చేసుకుంటూ థింక్ చేసుకుంటున్నాడు ఏ పృథ్వీ నిఖిల్తో మాట్లాడి నాకు ఎందుకు నువ్వు యాంగర్ అది అని చెప్పిన తర్వాత మనకి పూలు దూకాడు పూలు దూకిన తర్వాత విష్ణుప్రియ రే పృథ్వీ పూలు దూకాడే అరే అవి ఐసా స్కానర్సా అని నాగమణికంటా అన్నాడు నేను ఒక్కరినే చూడట్లేదు నేను ఇంకా ఈ హౌస్లో ఉన్న చాలా మందికి లైన్ వేస్తున్నా అని విష్ణుప్రియ అంటే సీత అంది కదా ఎవరికి ఆదిత్య అన్నకంటే అన్న కంటే అవును ఆదిత్యాన్నకేస్తున్నా ఆదిత్య గారి కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆదిత్య గారు వేస్తున్నా నేను మణిగాడికి వాడు నన్ను హక్ చేసుకున్నప్పుడే వాడిపోయినా కానీ వాడు నా కొద్దిప్పుడు వాడికి ఎందుకంటే పెళ్ళి అయిపోయింది అంటే నాకు ఇక్కడ హక్ చేసుకోవడానికి వస్తుండు ఏ అని చెప్పేసి విష్ణుప్రియ అంది సో ఇంక ఇక్కడ సీత ఏడ్చింది ఎందుకు ఏడ్చిందంటే అంటే ప్లీజ్ నిఖిల్ ఓకే నీ ఫ్రెండ్ అని తెలుసు నీకు ఎవరు డిజర్వో తెలుసు అయినా కూడా నువ్వు వదిలిపెట్టి మరీ మాట్లాడకుండా ఇచ్చేసిన అంటే అది నాకు ఎందుకు నచ్చలేదు బట్ ఇట్స్ ఓకే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఏ క్లాన్ మెంబర్గా నేను అర్థం చేసుకోవాలి నువ్వు డెసిషన్ ఏదైతే కరెక్ట్ ఉంటుందో నువ్వు డెసిషన్ కరెక్ట్ తీసుకుంటావు సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదు సో దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి వాళ్ళది అట్లా జరిగింది సో మొత్తానికైతే ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇది జరిగింది సెప్టెంబర్ ట్వంటీ అంటే ఫ్రైడే జరిగిన ఎపిసోడ్లో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లో ఉన్న నలుగురు పేర్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఏ పృథ్వీ బి అభయ నవీన్ సి విష్ణుప్రియ డి కిరాక్షిత ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఇవాళ అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి